पीएमसी प्रेक्षक देवुलंदर की कोड़ा नमस्कार तेलियजेसुकुंटुन्नानु। ना पेरु जखारागुराव पत्रिकल तोटि ना प्रयाणम अनेटटुवंटि शीर्षिकन इप्पटिकि एंतोमंदि पिरमिड मास्टर् दग्गर वारि योक्क जीवित अनुभवालनु कूडा मनं चक्कगा ग्रहिंचुकुंटुन्नाम। ई रोजु मनं तिरुपति पट्टणंलो सुब्रह्मण्य गारु सीनियर मोस्ट् मास्टर् मन मुंदु उन्नारु। एस्वी प्रांगणंलो एस्वी पिरमिड నిర్వహణ బాధ్యతల్ని కూడా వారే నిర్వహిస్తూ ఉంటారు। మరి వృత్తిగా ఒక కాలేజీలో జాబ్ చేసుకుంటూ కూడా ప్రవృత్తిగా ఈ ప్రాంగణాన్ని కూడా మెయింటైన్ చేయటువంటి సేవ దృక్పథం ఇంత అంత కాదు మనకి। అటువంటి సుబ్రహ్మణ్యం గారి ద్వారా వారి జీవిత అనుభవాలు, పత్రికతో పాటు వారికి ఏ విధంగా పరిచయం అయింది, ఇన్ని సంవత్సరాల పాటు ఎలా నిలబడి ఉన్నారనే విషయాలను కూడా వారి ద్వారా మనం తెలుసుకుందాం। నమస్తే సుబ్రహ్మణ్యం గారు। నమస్తే సార్. స్వామి చెప్పండి, మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు? అసలు ధ్యానంలోకి వెంటనే కూడా నేను అసలు మనసులో కూడా లేదు, మామూలుగా తెలిసిన విషయం కావచ్చు, తెలిసిన విషయమే। సమాజంలో ఉండేటటువంటి అలవాట్లు, తాగడము, ఏదో మాంసం తినడము అనేది జరుగుతూ ఉండేది। నిత్యము అంటే నిత్యం కాకుండా ఎప్పుడు వారంలో అట్లా జరుగుతూ ఉండేది। సరే ఒకరోజు ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేవి అన్నమాట, అంటే దీని పరంగా కాకుండా క్యాజువల్గా, ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు। ఓకే, అలా జరిగేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేసాను। బయలుదేరి మరి నేను సూసైడ్ చేసుకుందామని బయలుదేరేసాను। బయలుదేరితే మా చెల్లెలికి ఫ్రెండ్ అన్నమాట, మాకు బాగా తెలుసు ఆదిలక్ష్మి గారు అనేసి, ఆమె సీనియర్ మాస్టర్. ఆమె సీనియర్ మాస్టర్ సరోజమ్మ మేడం, మీకు తెలిసే ఉంటుంది ఆ మేడం గారు. వాళ్ళతో పాటు ఇంకిద్దరు బయలుదేరి వస్తూ ఉన్నాము. వస్తూ ఉంటే సడన్గా నన్ను ఆపారనమాట ఆదిలక్ష్మి. ఆ మాపి ఆడికి పోతాను నాన్న, ఎక్కడ లేదమ్మా, కొంచెం పని ఉంది అన్న. ఏం పని అనేది, ఏది లేదు చెప్తాలే అనేసి అన్న. అట్లా కాదు, సైకిల్ అక్కడే పెట్టు అనేసి అనేది. ఎప్పటికప్పుడు సైకిల్ అక్కడ పెట్టి అటు నుంచి బయలుదేరాము మన మలయాళ స్వామి ఆశ్రమం ఏర్పేడు, అక్కడికి తీసుకెళ్ళింది. సరే వాళ్ళతో పాటు ఏం జరిగిందో తెలియదు, మాస్టర్స్ యొక్క కలయికు ఏదో తెలియదు, మరి గురువుగారి అనుగ్రహము తెలీదు. అప్పటి వరకు గురువుగారే తెలియదు నాకు, ధ్యానం విషయమే తెలియదు, అస్సలు జీరో నాలెడ్జ్, ఏమాత్రం ధ్యానం అనేటటువంటి విషయమే లేదు మైండ్లో. అలా జరిగి మలయాళ స్వామి దీనిలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ అదే ఆదిలక్ష్మి గారు ఒక చోట వేరే వాళ్ళు చనిపోతే ఒక నాగాలమ్మ టెంపుల్ అని ఉంది అక్కడ మంచినీళ్ళ గుంట దగ్గర, ఆ యొక్క పూజారి చనిపోతే ఆమె దగ్గరికి వచ్చినారు. ఆమె కూడా వచ్చినింది ఈ ఆదిలక్ష్మి అనే ఆమె. సరే ఆమె ఇంటికి రానా పోదాము అనేది మా చెల్లెలు నేను ఇద్దరం వెళ్ళుంటే, ఆమె వండుకో సరే నేను వండుకొని, మనకి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం కదా, చావుకి వెళ్తే స్నానం చేయకుండా ఎవరింటికి వెళ్ళము భోంచేయము, ఆ యొక్క కాన్సెప్ట్, ఆ యొక్క అలవాటుతో లేదమ్మా నేను ఇక్కడికి వచ్చాం కదా స్నానం చేయకుండా ఎలా వస్తాము అంటే, అవంతా ఏమీ లేదు రానా అనింది. ఆడ ఎక్కడో మైండ్లో నాకు కాస్త తగిలింది. సరే ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి, పిరమిడ్ కింద కూర్చొని పెట్టింది. అప్పుడు చెప్పింది అనమాట, అదంతా శరీరానికి అని అంటూ ఆత్మకు అంటూ లేదు కూర్చోండి అని కాసేపు ధ్యానంలో కూర్చోబెట్టింది. అట్నుంచి ధ్యాన ప్రయాణం మొదలైంది. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములకండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. తర్వాత అదే ఫస్ట్ సిట్టింగ్ ఏమనిపించింది మీకు? 6 గంటల చాలా బాగుంది, క్యాజువల్గా ఫ్రీ మైండ్, ఎంత బాగుంది అంటే అంత బాగా. మరి అంత ఆలోచనతో సూసైడ్ చేసుకోవాలి అన్నంత పట్టుదలతో వెళ్ళారు కదా, మొత్తం వెళ్ళిపోయింది ఆలోచన కానీ ఇది కానీ ఏమి, అది కంప్లీట్గా మరిపించేసింది, మరిచిపోయాను. ఓకే, కొత్త జీవితం మొదలయ్యింది. కొత్తగా జీవితం అనేది పసిబిడ్డ జన్మ తీసుకొని వాళ్ళకి జ్ఞానం వచ్చిన తర్వాత విద్యాబుద్ధులు బోధించి అవన్నీ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎలా సంసారాలకి ముందు వెళ్తారో అలా మొదలైంది నా జీవితం. అక్కడి నుంచి అలా మొదలయ్యి సెల్లార్లో ధ్యానం చేస్తూ కుప్పస్వామి సార్ గారు ఉన్నారు, తర్వాత సీనియర్ మాస్టర్ సుబ్బారావు సార్ ఉన్నారు. వాళ్ళు ఉండేటప్పుడు ఏమైందంటే బ్యాక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్, కూర్చొని కింద కూర్చొని అన్నం తినలేను. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సుబ్బారావు సార్ని అడిగా, సార్ విపరీతంగా పెయిన్ వస్తుంది, ధ్యానం చేస్తే పోతుందన్నారు, ఈ పెయిన్ ఎక్కువ అవుతుంది అంటే ఈ రోజు అన్నమాటగానే ఉంది ఆ రోజు అన్నమాట. సుబ్బారావు సారు ధ్యానాన్ని వదలద్దు, నువ్వు చెయ్యి తగ్గిపోతుందన్నారు. తర్వాత ఒక 1 వీక్లో ధ్యానంలో కూర్చొని
ఇంట్లో మామూలుగా పడుకునేటప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారం యోగ నిద్రలోకి వెళ్తున్నాను మాస్టర్ అని వెళ్ళాను. ఆటోమేటిక్గా సుమారు ఒక 10 మంది సూట్లు వేసుకున్నారు, ఒక సుమారు 10 మంది మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు నన్ను నేను పరిగెత్తుంటే వాళ్ళు వెనకాలే ఫాలో అయ్యి బలవంతంగా పట్టి అలా బెండ్ చేశారు. ఆ రోజుతో పోయింది, హ్యాపీగా కూర్చొని తినడం మొదలయ్యింది. అక్కడి నుంచి నమ్మకం అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత శాఖాహారము మాంసాహారంగానే ఉన్నాము. ఉంటూ గురువుగారు మన ధ్యాన మందిరానికి వస్తున్నారు, ఆ విషయం చెప్పారు. అయినా నేను దాన్ని గుర్తుపెట్టుకోక మామూలుగా యథావిధిగా తాగి తర్వాత మాంసం తీసుకొని బయలుదేరేసినాను. యూనివర్సిటీలో వస్తూ ఉన్నాను. వస్తూ ఉండే సందర్భమున్న టక్కనే నాకు గుర్తొచ్చింది, అరే గురువుగారు వస్తారన్నారు కదా మనం చూడలేదు అని స్టార్ట్ చేశాను. వెళ్ళి ధ్యానవనంలో కూర్చున్నాము, క్లాస్ అయిపోయింది, షేక్ హ్యాండ్ తీసుకున్నాము. షేక్ హ్యాండ్ తీసుకునేటప్పుడు సారు నాకల్లా ఇప్పుడు కూర్చుంటే ఎన్ని నిమిషాలు అయిందో కానీ అన్ని నిమిషాలు చేయవదో లేదు, నాకల్లా ఒకేసారి అలా చూశాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే అలా చూశారో ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు ఆ రెండు పనులు చేయలేదు, నా కుటుంబం మొత్తం చేంజ్ అయ్యింది. అది ఫస్ట్ స్టెప్ గురువుగారు చూశారు. అది సార్ అలా జరిగింది. ఏ సంవత్సరం జరిగింది ఇది? సార్ బహుశా అది 2006-07 మధ్యలోనే జరిగింది. అప్పుడు ఎస్వి ధ్యాన మందిరానికి అక్కడికి మనకు షిఫ్ట్ అయింది అనమాట. మహతి సెల్లార్ నుంచి అక్కడికి షిఫ్ట్ అయినాం. ఎస్వి ఆఫీస్ ఉంది ఇప్పుడు, అది ఇప్పుడు అందులో మన ఆఫీసు చాలా బాగా డెవలప్ చేసుకొని ఇది చేసుకుంటూ ఉన్న సందర్భంలో నా పిల్లలు ఎదగడం మొదలయ్యింది. తగువులు అనేది తగ్గాయి. శాఖాహారం అనేది నేను స్టార్ట్ చేసినాను. నా పిల్లలు అప్పటికి ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ కూతురుది అయ్యింది, ఆమెకి ఇంజనీరింగ్ సీటు, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమో ఉన్నారు, ఇంజనీరింగ్ సీట్స్ ఫ్రీగా వస్తాయి అంటే నా కూతురికి వస్తుందో రాదో నేను డబ్బులు ఎంత పెట్టి చదివించలేను కదా అనేటటువంటి ఆలోచనతో ఉంటే ఆలోచన నుంచి బయట గురువుగారే వేశారు. ఫ్రీ సీటు వచ్చింది, గొప్పగా బీటెక్ చదివింది. తర్వాత అమ్మాయి ఉద్యోగం కూడా చేస్తూ ఉండగా మ్యారేజ్ చేసేటట్లో ఒక మెరాకిల్ జరిగింది. మాకు హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉండేది, మొన్నటిదాకా అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. సరే ఉండేటప్పుడు పాపకి మ్యారేజ్ చేస్తున్నాం 2015. ఆ సందర్భమున లోన్ కావాలి వెళ్ళానమాట. నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్. సరే వెళ్ళానమాట. సరే వెళితే హెడ్ వచ్చింది, హెచ్డి మేడం ఆన్బోర్డ్ డైరెక్టర్ ఆమె వచ్చిందనమాట. మాది వచ్చి స్కీమ్ వచ్చి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్కీము, ఆ స్కీమ్లో వర్క్ చేస్తామన్నమాట. సరే మేడం వచ్చింది, ఏమయ్యా అనింది. మేడం ఇట్లా పర్సనల్ లోన్ కావాలి, శాలరీస్ ఎట్లా బ్యాంకులో సార్ డిడక్షన్ అవుతుంది కదా అని అడిగితే, నిన్నే ఒకడు వచ్చి వెళ్ళాడయ్యా, వాడికి ఇవ్వలేదు నేను పంపించేసినాను అనింది. అంతే, ఇంక వేరే ఏం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళింది ఫైల్ అయితే, నా ఫైల్ లోపలికి వెళ్ళింది, ఆమె వెళ్ళింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గురువుగారిని తలుచుకున్నాను. వితిన్ సెకండ్స్ గురువుగారిని తలుచుకున్న మరుక్షణమే ఒక 5 నిమిషాలకి, వాస్తవంగా చెప్తున్నాను సార్, అటెండర్ వచ్చాడు, సార్ మీ సంతకం అయిపోయింది సార్ అన్నాడు. క్రిందటి రోజు పెట్టినటువంటి సంతకము మనకి జరిగింది అంటే జగద్గురువు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి మన ఎన్ని జన్మమో, ఎన్ని జన్మల బంధమో, ఎన్ని జన్మలు మనం ఏమిచ్చి తీర్చుకున్నా కానీ మనం చేసేది ఏదంటే ధ్యాన ప్రచారం. గురువుగారు ఆశించింది ఒకటే ఆశించారు, ధ్యాన ప్రచారం చేయండి, పిరమిడ్లు కట్టించండి, ఇది ఒక్కటే. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రపంచంలో కలియుగ దైవం నిజంగా చెప్పాలి అంటే నడియాడే దైవంలో మన పత్రిజీ గారే. అను నిమిషము పత్రిజ గారితోనే జర్నీ జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి ఇంకొకటి కూడా సార్, ప్రతిసారి మేము భీమాస్కి వస్తే నేను నా కొడుకు, నాకన్నా ముందు నా కొడుకే వచ్చాడు. బాబు పాపానా మీకు? అవును సార్, పాప బాబు. ఓకే. బాబు వచ్చి మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తాడు, బీఫామ్ చదివాడు అతను కూడా. అతనిది కూడా చదువులో ఒక మంచి మెరాకిల్ విషయం జరిగింది. జరుగుతూ ఉంటే గురువుగారి దగ్గరికి వెళ్తాం మేము, మహతీకి వెళ్తాము, కలుస్తాం. మాట అనేది చివరి క్షణం వరకు నాకు లేదు గురువుగారితో, సైగలే, సైగల్లోనే నాకు ఆన్సర్. ఓకే. వెళ్తాను, చూస్తాను, చూడంగానే ఏమని ఇట్టంటాడు, నేను నన్ను నా కొడుకుని ఇట్టంటాడు,
ఇటనే ఇది ఇది తప్ప వేరే మాట నా నుంచి లేదు చివరి వరకు అంత టెలిపతి అదే జరిగింది టెలిపతి అది వరకు అదే జరిగింది అంటే మీ ఆలోచన ఆయన అర్థమవుతుంది ఆయన ఆలోచన మీకు అర్థమవుతుంది అవును సార్ మాట అయితే అక్కర్ల ఆ లే సార్ ఎప్పుడు మాట్లాడలేదు సార్ చివరి వరకు సార్ లాస్ట్ 2 మంత్స్ ముందు అనుకుంటా బీమాస్కి వచ్చారు బీమాస్కి వస్తే రఘురామ్ సార్ తీసుకెళ్ళాడు ఓకే తీసుకెళ్తే అక్కడ బుక్స్ ఇచ్చాడు కొన్ని బుక్స్ యోగ పరంపరం కత్తే డ్యూటీ పరంగా అటు ఇటు ఉండి వెళ్ళలేదు కాకపోతే యోగ వాసిష్టము అష్టావక్ర గీత ఇవి కొన్ని కొన్ని కొద్ది కొద్దిగా చదివి ఎందుకు అంటే చదివే దానికంటే నాకు వినడం ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాను అన్నమాట చదవడం చదవడం అనేది ఏంటంటే రిసీవింగ్ తక్కువ సార్ నాకు ఓకే ఇది వాస్తవం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ది PMC ట్రస్ట్ Google Pay ఫోన్ పే నంబర్ 8977009932 అది అది అలా జరిగింది అలా జరిగే సందర్భంలో మా అబ్బాయి ఇంటర్ చదువుతూ వానికి డిగ్రీ చేయించాలా డిగ్రీ చేయించే సందర్భంలో నేరుగా చెన్నైలో చేర్పించాము బయోటెక్నాలజీకి ఒక 3-4 మంత్స్ అయింది చెన్నైలో అవగానే వేరే వాళ్ళు మాకు ఒకరు సజెక్ట్ చేశారు ఒక మేడం గారు సజెక్ట్ చేశారు సజెక్ట్ చేస్తే ఏం జరిగింది అంటే మేల్ నర్సింగ్ చేయించాలి అనేది స్టార్ట్ అయ్యింది మేల్ నర్సింగ్ చేయించాలి అంటే సరే జయా కాలేజీకి వెళ్ళా సరే ఇది 100% జయా కాలేజీకి వెళ్ళాను చూశాను చూస్తే నాకు అనిపించింది ఏందిరా అంటే యాక్చువల్గా తిరుపతిలో 4 ఇయర్స్ బీఫార్మసీ చెన్నైలో 6 ఇయర్స్ 2 ఇయర్స్ ఏంటిరా అంటే మామూలుగా సేవ చేసే వాళ్ళు హాస్పిటల్లో క్యాజువల్గా వర్క్ చేస్తారు క్యాజువల్ లేబర్స్ అలా 2 ఇయర్స్ అక్కడ చదవాలి దాని తర్వాత మళ్ళీ అక్కడక్కడ ట్రైనింగ్ పెడతారు ఇది అక్కడ 2 ఇయర్స్ చదవాలి ఈ 2 ఇయర్స్ వాడు పనిచేయాలి తర్వాత 4 ఇయర్స్ చదవాలి టోటల్గా 6 సంవత్సరాలు ఈ 6 సంవత్సరాల్లో వాడు ధ్యానానికి దూరం అవుతాడు అనేది నా మైండ్కి వచ్చింది ఓకే ఇది ఎలా జరిగింది అంటే ఆదిలక్ష్మి మేడం గారు యొక్క కూతురు పెద్ద పాప ఉంది శారద శారదకు ఫోన్ చేసిన ఆ అమ్మాయి మెడికల్ మళ్ళీ నర్సింగ్ చేస్తూ ఉంది జాబ్ చేస్తూ ఉంది ఆ పాపకు ఫోన్ చేసి అడిగాను నేను ఏంటమ్మా నీ పరిస్థితి ఇట్లా నా మా ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే అనా 2 ఇయర్స్ ఇదే పరిస్థితి 4 ఇయర్స్ మాత్రం అలా ఉంటుంది ఇది అని మరి ధ్యానం పరిస్థితి ఎట్లాగమ్మా అది నీ ఇష్టం అనేసి అనింది ఫోన్ పెట్టేశాను సర్టిఫికేట్స్ అంతా సంఖ్యలో పెట్టుకొని నా కొడుకుని పిలుచుకొని వచ్చేసాను సార్ సంఖ్యలో సర్టిఫికేట్లన్నీ మా దగ్గరకు వచ్చినాయి బై లక్కీగా అది కూడా గురువు గారి అనుగ్రహంతోనే వచ్చాయి యాక్చువల్గా చెన్నైలో 40,000 కట్టాను ఫీజులు 3 మంత్స్ 4 మంత్స్ అయిపోయింది ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అంత ఉండి సబ్జెక్ట్ చేంజ్ చేసుకుందామనే భావంతో వెళ్ళి మేల్ నర్సింగ్ కారణం ఒకటే అయితే ధ్యానానికి దూరం అవుతాడనేటటువంటి ఆలోచన అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది వెంటనే తీసుకొని 40,000 వదిలేసి వచ్చేసా అప్పట్లో 40,000 అంటే అప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడున్న నా పరిస్థితికి చాలా ఇబ్బంది సార్ ఇంత థాట్ కూడా నా మైండ్లో లేదు 40,000 పోతా ఉంది కదా అనేటటువంటి భావన అనేది నా మైండ్లో రాలేదు అబ్బాయి మాత్రం ధ్యానానికి దూరం కాదు నాకు నా బిడ్డ ధ్యానానికి దూరం కాకూడదు ఏడ మాంసాహారానికి వెళ్తాడో అని ఆలోచనతో వచ్చేసాను సార్ అలా జరిగి ఈరోజు బీఫార్మసీ చేశాడు హ్యాపీగా మెడికల్ రిప్రజెంటేటివ్గా తిరుగుతూ ఉన్నాడు ధ్యాన జగత్తుకు వస్తాడు ధ్యానం చేస్తాడు అన్నీ చేస్తాడు సార్ నా పిల్లలు ఇద్దరు శాఖాహారంగా ఉండటానికి గల కారణాలు ధ్యాన మందిరానికి వస్తూ ఉన్నా వెళ్తూ ఉన్నాను వస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో నేను ఒక్కడే మానేశాను వృత్తిరీత్యా మేము రజకులం సార్ ఓకే ఎందుకంటే వాళ్ళు మాంసం అనేది మామూలుగా చేస్తారు కానీ మాది 200 కుటుంబాలు అందులో 200 కుటుంబాల్లో పెద్దవాడిని నేను 200 కుటుంబాలలో కూడా పెద్దవాడిని మొదట నేనే ఆపేశాను అనేసి అంటే ఇంట్లో మా నాన్న మున్సిపాలిటీలో కమిషనర్ దగ్గర జబేదారిగా వర్క్ చేసేవాడు తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు రిటైర్డ్ అయిపోతే పెద్దవాడిగా నన్నేడ అడుగుతాడనే భావనతో వీడు ఆపేశాడని వాళ్ళ భావం వాళ్ళ మైండ్లో నిలిచిపోయింది అలాగే దూరమైనాను దూరమైనా నాకు కావాల్సింది ఏంది శాఖాహారము మాంసాహారాలు అవసరం లేదు నేను కూడా తిన్నాను నా బిడ్డలకు పెట్టాను చికెన్ లెగ్ పీసులు తెచ్చి నేనే దగ్గరుండి ఫ్రై చేసి పెట్టాను తెలియదు తెలియదు పూర్తిగా తెలియదు మనకి ఏం తెలియదు అన్నమాట అలా చేసిన వాడిని ఇలా మారటానికి గల కారణము
అలా నిందలు వచ్చాయి అవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇలా జరుగుతున్న సందర్భంలో మీరు మాటలతో పాటు మీ పిల్లలు కూడా మానేశారు నా పిల్లలకి మెసేజ్ అన్నమాట అది నేను చెప్పడం కాదు నా బిడ్డలు ఇద్దరు ఫస్ట్ ఏమో నా కొడుకు వానికి మంచి ఆహారం ఏ మంచి ఆహారం ఏ అని వాడికి వాడు మానేశాడు నా కూతురు ఎగ్గు తింటుంటే నా కూతురికి నువ్వు ఎగ్గు తినద్దు 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 అని మెసేజ్ రావడం మీకు నా కొడుకి నా కూతురికి కొడుకేమో వానికి ఒక మెసేజ్ మంచి ఆహారం తిను అని కూతురికేమో ఎగ్గు తింటూ ఉన్నట్టు తినద్దు అని అన్నట్టు నా కూతురికి వాళ్ళు మానేశారు నా భార్యకి రెండు మోకాళ్ళు అరిగిపోయి ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయ్యింది బోర్డులో సర్టిఫై చేసేసారు ఎలా సర్టిఫై చేశారు ఈ బోన్స్ మార్చాలి అన్నారు నా భార్య అనింది ఆమెకు ఆల్రెడీ రెండు ఆపరేషన్లు అయినాయి మూడో ఆపరేషన్ అది నువ్వు మాంసం మానేసినావు ఆపరేషన్ చేస్తావు ఇంట్లో పెట్టేస్తావు మాంసం తెచ్చేయవు అంటే ఆపరేషన్ చేసి నువ్వు అడు వేసేస్తే ఏంటి నా పరిస్థితి నేను చేసుకోను కారణం ఇది వద్దు అని మానేసింది ఇప్పటికీ కూడా ఈరోజు ఆమె ధ్యానానికి హ్యాపీగా వస్తుంది ధ్యానం చేస్తుంది నల్లగరికి చెప్తుంది ధ్యానం అనేది ఇలా జరుగుతూ ఉన్న సందర్భం లేదు సార్ కాళ్ళు కొంచెము నడుస్తుంది అంటే ఇట్లా వెళ్ళిపోయినాయి మోకాళ్ళు అలానే నడుస్తుంది ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సవ్యంగా సంసారం జాగుతూ ఉంటుంది సరే ఈ ధ్యానం అనేది ధ్యాన మందిరం అనేది ఎలా అబ్బింది అంటే సుబ్బారావు సారు కుప్సాన్ సారు దాన్ని నడుపుతూ ఉన్నారు ధ్యాన మందిరాన్ని ఎస్వి ధ్యాన మందిరం తిరుపతి అంటే అదే అక్కడి నుంచే డిస్పోజ్ అయినట్టువి పిరమిడ్స్ రావటం అన్నీ జరిగినాయి మన తిరుపతిలో అది ఓకే అప్పుడు సుబ్బారావు సార్ కాలం చేయిన తర్వాత కుప్సాన్ సార్ నన్ను చేరదీసి కీస్ ఇచ్చాడు చూసుకోమ్మా అన్నాడు మళ్ళీ దాని తర్వాత కుప్సాన్ సార్ కాలం అయిన తర్వాత మార్నింగ్ పొద్దున్న 6:30 పోయి ఓపెన్ చేయడము మళ్ళీ 8:30 వరకు ఉండడము క్లోజ్ చేసుకోవడము వచ్చేయడం సాయంత్రము 5:30 ఓపెన్ చేయడము 8 వరకు ఉండడము 8:30 వరకు ఉండడము మళ్ళీ క్లోజ్ చేసుకోవడము వచ్చేయడం ప్రతిరోజు దీపం పెట్టి ఇలా కోవిడ్ టైంలో ఎలా జరిగింది అంటే మార్నింగ్ పొద్దున్నే ఇస్తారు సార్ మనకు టైమింగ్ ఇస్తామన్నారు అప్పుడు మాత్రమే మనకు వెజిటేబుల్స్ తెచ్చుకోవడం అది ఆ టైంలో నేను వెజిటేబుల్ తెచ్చే పని కాదు నా పని ధ్యానానికి ధ్యాన మందిరానికి రావడం దీపం పెట్టడము ధ్యానం చేయడం నేను ఒక్కడే సార్ హాయిగా ఒక గంట రిలాక్స్గా ధ్యానం చేసుకొని దీపం పెట్టుకొని వచ్చేసేవాడిని ఆ టైంలో పత్రి సారు కూర్చుంటే పత్రిజీ సార్తో మన ముస్లింసు క్రిస్టియన్సు అనేక మంది ధ్యాన మందిరం అంతా కుప్పలు కుప్పలుగా నిండిపోతారు సార్ ధ్యానంలో కూర్చోండగానే కనపడుతూ ఉంటారు సార్ ధ్యానంలో కుప్పలు ఎప్పుడు వచ్చేది 2 సంవత్సరాలు అతి ఆనందమైన జీవితాన్ని గడిపాను సార్ నేను 2 సంవత్సరాలు పోలీసులు ఎస్పీ వాళ్ళు ఉండేది ఏ ఒక్కరు లోపలికి ఎందుకు వస్తున్నామని నన్ను ఎవరు ప్రశ్నించలేదు అయితే అది నా కోసం జరిగింది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932 అదొక థియరీ సార్ ఉద్యోగ పరంగా చెప్తాను చూడండి ఈ చేయటానికి అవకాశం ఎలా వచ్చింది అంటే స్కీమ్ వర్క్ ఎలా అంటే విలేజ్లో 3 సంవత్సరాలకు ఒకసారి మండలాల్లో వేస్తారు విలేజ్లో వేసినప్పుడు నేరుగా పోతాము ఆ విలేజ్కి వెళ్తాము డేటా తీసుకుంటాము వచ్చేస్తాము ఎంట్రీ చేసుకొని తర్వాత రిజిస్టర్లో రికార్డ్ చేసుకొని తర్వాత ఆన్లైన్ చేయాలి ల్యాప్టాప్లో చదివింది ఎస్ఎస్సి చేయాల్సిందేమో టెక్నికల్ వర్క్ తెలియదు నాకు ఆ కరోనా టైంలో మన గురువుగారు ఉన్నారు గురువుగారిని తలుసుకున్నాను మొదలుపెట్టాను 2 సంవత్సరాల్లో ఆన్లైన్ డేటా వర్క్ నేర్చుకున్నాను నేనే చేశాను అలా జరుగుతున్న సందర్భంలో అలా జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది ఇలా జరుగుతూ ఆ 2 సంవత్సరాలు కోవిడ్ అనేది నాకు రాలేదు ఆ కోవిడ్కి ముందు కూడా ఒక చిన్న విషయం చెప్తాను సార్ తిరుపతిలో గంగమ్మ గుడి జాతర మేలో వస్తుంది ఎప్పుడు వేటలు నరుకుతారు దార అన్నమాట వంక పారుతుంది అన్నమాట ఒక్కరోజు నిలబడుకున్నా వృత్తిపరంగా మా వాళ్ళే చేస్తూ ఉంటారు అక్కడ ఉండి
అయినా కానీ నిలబడుకొని ఏమ్మా ఇలా అడుగుతూ ఇలా జరుగుతూ ఉంది మీ ఆధ్వర్యంలో ఏం దీనికి పరిష్కార మార్గమే లేదా అని గట్టిగా థాట్ మేడం గారికి మరి పత్రిజీ గారికి అయితేనేమి ఆ గంగమ్మకి అయితేనేమి అడిగి వచ్చేసాను దాని తర్వాత జరిగింది అంటే నా వల్ల జరిగిందని మాత్రం ఇది చాలా తప్పు సార్ నా వల్ల జరిగిందనేది అనకూడదు బట్ ఆ కోవిడ్ అనేది ఎలా వచ్చింది సార్ ప్రశాంతంగా ఉన్నాను సార్ ఐ యామ్ హ్యాపీ ఎంత హ్యాపీ అంటే రెండు సంవత్సరాలు అవి కొయ్యడలు అవి లేదు ఆ జాతరకి నేను పోయి చూసుకొని ఆనందపడేవాడిని బా వంక పోతా అనేది ఈ రోజు వంక ఆగింది ఎందుకు మొత్తం అయిపోయింది అయిపోయింది అంటే ఎందుకని కరోనా పేరు మీద ఉన్న రూల్స్ లో జనవరి ఆటకి ఆపేశారు గుళ్ళు తీయలేదు గుళ్ళు తెరవలేదు పొంగళ్ళు పెట్టడానికి కారణాలు ఏమీ లేవు పొద్దున్నే తెల్లవారు కంటే అంత ఇది లేదు మొత్తం జీవహింస అంతా ఆపేశారు చాలా వరకు ఆ టూ ఇయర్స్ చాలా బాగా జరిగింది మనం అనుకోకూడదు కాకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది అలా జరిగిపోయింది ఎందుకంటే పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు కొన్ని పీచు మొక్కలు వస్తూ ఉంటాయి వాటిని ఏరేస్తే కానీ ఈల్డింగ్ రాదు అలా వెళ్ళారేమో అని అనిపించింది ఆ టైంలో నాకు కూడా లైట్గా స్టార్ట్ అయింది ఈ కోవిడ్ స్టార్ట్ అయితే బాగా డల్ అవుతా ఉన్నాను డల్ అవుతూ ఉండి పడుకొని ఏంటి మాస్టర్ అనేసి అంటే నువ్వే కదా అడిగింది వెళ్ళాలనేసి మళ్ళీ ఇదంటాడు లేదు నేను ధ్యాన మందిరానికి పోవాల్సిందే అని ఆ మెసేజ్ నాకు జరిగింది సార్ జరిగి మళ్ళా రిలీఫ్ అయిపోయింది తగ్గిపోయింది తగ్గిపోయి మందులు వాడటం కానీ హాస్పిటల్ వాడే జరిగింది అది తేలిగ్ వెళ్ళిపోయింది సరే చాలా తేలిగ్గా జరిగింది ఇది తర్వాత ఇలా ఈ టైమింగ్లో నాకు హెడ్ ఆఫీస్ అనేది హైదరాబాదే బట్ నేను చేసే వర్క్ అయితే ఇది ఈ వర్క్ పర్పస్గా కాస్త నాకు దొరుకుతూ ఉంటుంది టైము ఆ టైం నాకు లేదంటే నా కొడుకు కీస్ ఇచ్చేస్తే నా కొడుకు వెళ్ళేసి ఓపెన్ చేసేవాడు చూసుకునేవాడు ఇలా జరుగుతూ ఉన్నింది మొన్న అక్టోబర్కి అయిపోయింది సార్ మాది ఎందుకంటే ఏపీ వాళ్ళం యాక్చువల్గా ఏపీ వాళ్ళము ఉమ్మడి రాజ్యాంగం ఉన్నప్పుడు జాయిన్ అయ్యాము 2006లో ప్రమోషన్ రావడం జరిగింది అది జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఏపీలో లేకుండా తెలంగాణలో ఉన్నాం ఉద్యోగం చేసేది ఏపీలో హెడ్ ఆఫీస్ అంతా హైదరాబాదే ఓకే దాని తర్వాత అక్టోబర్ వరకు షిఫ్ట్ అయిందన్నమాట షిఫ్ట్ అయ్యి ఇక్కడ తిరుపతికి ఏపీకి పంపించేయాలనే సందర్భంలో వాళ్ళు మొన్న అక్టోబర్కి రిలీవ్ చేసేసారు ఓకే రిలీవ్ చేస్తే ఒక అగ్రికల్చర్ ఏయూ అంటే ఫీల్డ్లో లేబర్స్ దగ్గర వర్క్ చేయించాలి ఇది నెల్లూరు ఉంది గుంటూరు ఉంది అన్ని మొత్తం ఉంది అన్ని జిల్లాల్లో ఉన్నాయి అయితే మేము మొత్తం 20 మంది 16 మంది ఏయూలు 4 ఇద్దరు వచ్చి ప్రొఫెసర్లు ఒక సీనియర్ అసిస్టెంటు ఒక అటెండర్ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉండగా ఒకటే కోరుకున్నాను నేను మాస్టర్స్ని ధ్యాన మందిరంలో నేను ఉండాలి ఎందుకు అంటే నేనేమవుతానో మళ్ళీ తెలియదు వదిలితే ధ్యాన మందిరం వదిలితే నేనేమవుతానో నాకు తెలియదు కాబట్టి నేను తిరుపతిలోకే రావాలి ఉంటున్నాను అంతే మీరేం చేస్తారో నాకు తెలియదు అని గురుగారు ఒక థాట్ పెట్టాను పోస్టింగ్ ఫస్ట్ పేరు పోస్టింగ్ వేస్తారు సార్ పోస్టింగ్ వేసే రోజు జరిగింది పక్క వాళ్ళు అన్నారు నాన్ మెడిటేటరు నా పేరేమో పైకి వెళ్తుందంట మళ్ళీ కిందికి వచ్చేస్తుందంట ఇలా జరుగుతూ ఉందంట మధ్యాహ్నం వరకు వాళ్ళవే ఉన్నాయి మధ్యాహ్నం వరకు నా పేరు లేదు మధ్యాహ్నం పైన నా పేరు ఫస్ట్ పేరు వచ్చింది సార్ ఈ మిరాకిల్ అయితే గురువుగారితోనే జరిగింది ఇది 100% ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గురువుగారు మనకి అంతర్ముఖంగా ఉన్నారు యాస్ట్రల్గా ఉన్నారు మన సారు దేహాన్ని వదిలేసిన తర్వాత ఒక్కరోజు ధ్యాన మందిరంలో ఏడ్చుకున్నాను గురువుగారిని చూడటానికి వెళ్ళలేదు అందరికీ ఊ పనులు ఒప్పి చెప్పారు మరి నాకేం చెప్పలేదు కదా గురువుగారు అని అంటే ఆయన ధ్యానంలో చెప్పాడు నాకు నువ్వు సత్సంగాలు జరిపించు అన్నాడు ధ్యాన మందిరంలో సత్సంగాలు జరిపించు అనేసి అన్నాడు ఇంకా అందుకంటే నాకు బాహ్యంగా కనపడకపోయినా బాధలేదు ఎప్పుడు అసలు పక్కనే కూడా ఉన్నట్టే నాకు నా గురువుగారు లేదే నా జీవితం లేదు నేను లేదు నా కుటుంబం లేదు సార్ ఇది సార్ నా జీవితం అనేక మార్లు రఘురామ్ సార్ పిలుచుకుపోయేసి కొండ మీద జరుగుతూ ఉంటే వాళ్ళ అబ్బాయితో కారులో పిలుచుకెళ్ళాడు సార్ వాన వెనకాల బస్సులన్నీ నిలిచిపోయినాయి అయినా రఘురామ్ సార్ కొడుకు సాయి సారు ఎంత ఉత్సాహంగా డ్రైవింగ్ చేసి
బస్సులు ఆగిపోయినాయి. మా కారు మాత్రం ఒకటే వెళ్ళింది. అందులో నేను రఘురామ్ సారు వాళ్ళ అబ్బాయి ఉన్నాం. వెళ్ళేసి సార్తో పరిచయం చేస్తే అప్పుడు అన్నాడు సార్, ఓ వెంకటరామరెడ్డి లాగానా అని అన్నారు గురువు గారు. అలా జరిగింది సార్. అలా జరిగింది. లాస్ట్ టైం కుటాలకు తీసుకెళ్ళాడు రఘురామ్ సార్తో. అనేక సార్లు రఘురామ్ సార్తో రఘురామ్ సార్ తీసుకెళ్తాడు. అదేవిధంగా మన మాతే దీనికి వస్తే బీమాస్కి వస్తే కూడా సారు, నేను, రఘురామ్ సారు, బాబు సారు, మేమే టిఫిన్ చేసేది, ఇలా కలిసి మేము నలుగురమే ఉంటాం. తర్వాత డ్రైవర్ ఉంటాడు. అవును సార్, మన బీమాస్లో టిఫిన్ చేయడము గురువుగారితో. గురువుగారు గమ్మనే ఉంటాడు. ఏముంటాడో తప్పన భయం లోపల. ఎందుకంటే మా గురువుని ప్రత్యక్షంగా నాకు ధ్యానానికి రమ్మని చెప్పినటువంటి ఆదిలక్ష్మి మేడంనే మాతేలో కాల్తో ఎక్సి తన్నాడు సారు. కంటితో చూసి నన్ను ధ్యానానికి రమ్మన్నటువంటి మనిషిని అది చూసి గురువుగారి దగ్గర మాట్లాడగలమా? ఏం లేదు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే గురువుగారితో మీరు చెప్పారు తెలియపతి, అది ఇంకొకసారి ఒక సందర్భం జరిగింది సార్. ఇది ఇంకొక సందర్భం కూడా చెప్తాను. మనం కట్టాలకు వచ్చాను. గురువుగారు సేవ చేయాలనే తపన ఉంది. చూశాను సారు రూమ్ ఉంది కదా, బయట వచ్చి కూర్చున్నాడు. నేను రోడ్డు, ఇది రోడ్డు ఉంది కదా సార్, ఇక్కడ కూర్చున్నాడు రూమ్ దగ్గర. నేను ఈ పక్క ఉన్నాను, మన డయాస్ కాడ నిలబడుకున్నా చూస్తూ ఉండా. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, కొద్ది డిస్టెన్సే. సేవ చేద్దాం అనేసి అంటే అనుకుంటాను, కానీ నాలో ఏదో తప్పు జరిగింది. సార్ దగ్గరికి పోతే ఏమంటాడో ఏమో ఈ భయంతో అలాగ నిలబడుకొని చూసుకుంటాను. నా కుర్చీ వేసి ఎదురుగా కూర్చున్నాడు. నేను పోవాలి సార్ దగ్గరికి. సార్ చూస్తాడు, నమస్తే సార్, ఇది తప్ప వేరే పని చేయాలా, సార్ దగ్గరికి పోలేదు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977-00932. అలా పోస్టింగ్స్ తిరుపతికి వేసుకొని పొద్దున్నే 7:30 క్యారేజ్ పెట్టించేస్తారు ఇంట్లో. పోతాను, దీపం పెడతాను, మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట. క్లోజ్ చేయడానికి మన జయచంద్ర సార్ అని ఆచార్య ఉన్నాడు, అతను క్లోజ్ చేసేస్తాడు. మళ్ళీ 4:30-5 కంతా అయిపోతుంది. రావడం, మళ్ళీ దీపం పెట్టుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడము, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 6:30 వస్తాను, మళ్ళీ రఘురామ్ సార్ని పిలుచుకొచ్చేస్తాము. అలా మళ్ళీ జరుగుతుంది. సాంగత్యాలని అక్కడే ప్రతి శనివారము సత్సంగం 100%. కనీసం అంటే 100-150 మంది తగ్గరు. రఘురామ్ సార్ ఆధ్వర్యంలో మన ఎస్వి ధ్యాన మందిరము బ్రహ్మాండంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా మన ధ్యాన మందిరం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కళాకారులు మన మ్యూజిక్ కాలేజీ నుంచి సంగీతం పాటలు పాడి సంగీత మ్యూజిక్ లేడీస్ అంతా దరిదాపు ఒక 20 మంది దాకా ఉన్నారు. మొన్న సుబ్బలక్ష్మి మేడం గారు అని సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆమె వచ్చారు. ఆమె ద్వారా 20 మంది దాకా వచ్చారు. మంచి భక్తి గీతాలు అయితేనేమి అన్నీ జరుగుతూ ఉన్నాయి. నటరాజన్ గారి ద్వారా కూడా కళాకారులు ఇదయ్యారు. ఇంకా ముందు ముందుకు మన తిరుపతిలో మన రఘురామ్ సార్ గారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఆశ్రమాలు నెలకొల్పడం అనేది మన రఘురామ్ సార్ ఆధ్వర్యంలో జరగడం ఇలా జరిగింది. ఇంకా మంచి కార్యాలు చేస్తాము. గురువుగారు ఇప్పుడు, అప్పుడు కట్టుబడి ఉన్నారు, ఇప్పుడు కట్టుబడేది లేదు. పిలిస్తే పలుకుతాడు. సార్ ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటారు. ఎవరికి చేయాలో చేస్తుంటాడు. ఇదే గొప్ప విషయం అనిపిస్తుంది నాకైతే సార్. జనరల్ సర్వీస్ మీకు? నాకు 2.5 ఇయర్ ఉంది సార్. కాబట్టి 2.5 ఇయర్స్ ఇక్కడే, కాబట్టి రిటైర్మెంట్ కూడా ఇక్కడే. ఇక్కడే సార్. కాబట్టి మీకు ఎస్పి ధ్యానం ఎస్పి ధ్యానం శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం ఎస్పి ఆఫీస్ ఉంది అక్కడ. అదే సార్, ఈరోజు ఎస్పి డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి ధ్యానాన్ని నేర్చుకోవడానికి. కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచి మంచి అనుభవాలు, చాలా బాగా ధ్యాన మందిరానికి. ప్రతిరోజు నిత్యము రఘురామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఎట్టు పరిస్థితుల్లో ఎలాంటి లోటు లేకుండా హాయిగా సంతోషంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా వెళ్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్తో కూర్చుంటున్నారు. గురువుగారు కనపడ్డారు అని చెప్పడము, అవతార్ బాబాజీ గారు వచ్చారని చెప్పడము, ఇలా చాలా బాగా జరుగుతూ ఉన్నది సార్. మన ధ్యాన మందిరము రఘురామ్ సార్ గారి ఆధ్వర్యంలో హ్యాపీగా జరుగుతూ ఉంది. ఎలాంటి లోటు లేకుండా ఎవ్రీ సాటర్డే సత్సంగాలు ఉంటాయి. 8 రోజులు వచ్చిన వాళ్ళంతా మీరు ధ్యాన ధ్యానం చెప్పిస్తాం సార్. వచ్చిన వాళ్ళకంతా నా పని ఏంటంటే బయట తిరగలేము, బయట చేయలేము. కాబట్టి నాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే గురువు గారు మన ధ్యాన మందిరానికి రావడము, వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పించడము, కూర్చోబెట్టడం. మరి మన మ్యాగ్జిన్ ఉంది కదా. అవును సార్. ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఒక మ్యాగ్జిన్ కావాలని సార్ కోరిక కదా. అవును సార్. దానికోసం మరి చేపిస్తున్నాను సార్. వచ్చే వాళ్ళందరితో తొందరగా వాళ్ళ దగ్గరనే డబ్బులు కట్టించి కేశవరాజ్ సార్కి ఫోన్ చేపించి అది కూడా చేయిస్తున్నాం సార్. అది చేపిస్తున్నాం సార్ చాలా వరకు.
రైట్ ఇక మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు చేస్తున్నారు అవును సార్ మరి పత్రిక వచ్చేసరికి ప్రపంచమంతా జ్ఞానమైన శాఖహారమై కావాలన్నారు దాని కోసం కదా మన పిఎంసి ఛానల్ ఉంది అవును సార్ మరి ఛానల్ రెగ్యులర్ చూపిస్తా అందరికి ఆ సార్ ప్రతి ఒక్కరికి కోడ్ నంబర్ ఇచ్చి మన ఎస్సీ బీసీ ఛానల్ అయితేనేమి జీటీవీలు అయితేనేమి కొన్ని మన ఏపీ ఫైబర్ ఛానల్స్ ఉన్నాయి ఏపీ ఫైబర్ ఛానల్కి ఇన్ని రోజులు లేకుండా ఉంది ఇప్పుడు ఈ మధ్యనే రీసెంట్గా ఆ ఛానల్ కూడా ఇచ్చేసినారు అన్ని ఛానళ్ళు ఫోన్ ఎత్తుకోండి టీవీలో రాలేదు ఒక పిఎంసీ అని టైప్ చేయండి మొత్తం వచ్చేస్తుంది అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి చెప్పడము ప్రతి ఒక్కరికి ఈరోజంతా హ్యాండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా ఆ రోజు మా మహానుభావుడు కష్టపడ్డాడు ఆ రోజు కూడా అదొక విషయంలో కూడా ఇంకొక మాట చెప్తాను సార్ మేడం గారు తిరుపతికి మొట్టమొదట వచ్చారు వచ్చి తిరుచానూరులో క్లాస్ పెట్టారు క్లాసులో సారు ధ్యానం చెప్పడానికి ఎంత బాధలు పడ్డాడో ధ్యానం చెప్పడానికి వాళ్ళ కోసం వెయిట్ చేయడము ఇంటి దగ్గర కూర్చోవడము ఒకవేళ ఇంటికి వస్తేనే భోంచేసావా లేదా అనేసి లోపలికి పంపించడము మేడం గారు బాధపడ్డము ఇలాంటివన్నీ ఆ రోజు తెలియపరిచి మేడంని కొండకి తీసుకెళ్ళాం తీసుకెళ్తూ ఉంటే కారులో నేను ఇంకొక అతను మేడము మేడంతో పాటు విజయలక్ష్మి మేడం ఎవరో తెలియదు ఆమె తిరుపతిలో ఉనింది ఉనింది అన్నారు నాకు తెలియదు ఆ సందర్భమున మొట్టమొదట క్లాస్ అక్కడే స్టార్ట్ చేసింది మన మేడం గారు పత్రిజి మేడం గారు అప్పుడు జరిగిన సన్నివేశము మేడం అంటూ ఉంది తిరుపతికి నన్ను వెళ్ళమన్నారు నాకు ఎవరు తెలుసని వెళ్ళేది అంటే మాస్టర్స్ని రెడీ చేసినాను నువ్వు వెళ్ళు అనేసి అన్నారంట గురువుగారు అది జరిగింది బాగుంది అది బాగుంది సో చాలా సంతోషం ఇంకా చాలా ఉన్నాయి ఆయన అంటే అనుభవాలు ఉంటాయి కదా జ్ఞానం అనేక రకాలుగా మనకు వచ్చేసరికి మరి ఇప్పుడు ఇప్పటివరకు అనుభవాలు విన్నారు కదా ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులు మీరేమి సందేశం ఇస్తున్నారు పిఎంసీ ఛానల్ ఆ రోజు గురువు గారు యొక్క కష్టానికి తిరిగిన దానికి ఆ రోజులు ఏమీ లేకుండా తులసీదళంలో గురువుగారు బస్సులో పోతూ తులసీదళం రాయడం అనేది గొప్ప విషయము అలా తెలియపరిచేది తర్వాత ప్రచారం అనేది పాంప్లెట్ కొట్టి మనం పాంప్లెట్ ద్వారా తెలియపరిచేది ఇలాంటివి ఏవీ లేకుండా సింపుల్గా ప్రతి ఒక్కరి ఇంటిలో టీవీలు ఉన్నాయి ప్రతి ఒక్క ఛానల్లో మరి పిఎంసీ ఛానల్ ద్వారా నిజంగా మన ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది ఈ పిఎంసీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడెక్కడ మహాయోగులు మన రవిశంకర్ శర్మ శాస్త్రి గారు ఎక్కడికి వెళ్తే ఎంత దూరం వెళ్తున్నారు ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ ఉన్న హిమాలయాస్ యోగులు అయితేనేమి ఎక్కడెక్కడ 108 యోగులు 106 సంవత్సరాల యోగులు వీళ్ళ దగ్గర ధ్యానం అనేది చెప్పించడము వాళ్ళ యొక్క అనుభవాలు వినిపించడము నిజంగా పిఎంసీ ఛానల్ మనం చేసుకున్న అదృష్టము గురువుగారు ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకునేదానికి కల్పించినటువంటి పిఎఫ్సీ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మాస్టర్స్ రైట్ నాన్న సో వెరీ హ్యాపీ సార్ వెరీ హ్యాపీ ఇది మాస్టర్స్ పత్రికతో నా ప్రయాణం అని చెప్పానంటే ఎప్పుడైతే గురువుల మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు మనకు ఉంటాయో ఆయన ఇప్పుడు మనతోటి ఉన్నట్లే లెక్క మరి ఇప్పటివరకు మనకి సుబ్రహ్మణ్యం గారి అనుభవాలన్నీ మనం విన్నాం కుటుంబంలో ఆయనకు ఉన్న అలవాట్లు మందు కానీ మాంసాహారం కానీ వాటి వల్ల ఇంట్లో వచ్చేటటువంటి గొడవలు కానీ ఎవరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితుల్లో బయలుదేరినటువంటి వ్యక్తికి అనుకోని విధంగా ఒక ధ్యాని కనపడటం మరి ఈయన తీసుకెళ్లి ధ్యానంలో కూర్చోబెట్టడం మరి ఆ ఫస్ట్ సిట్టింగ్లో ఆయనలో ఒక పరివర్తన జరిగిపోవటం తర్వాత ఆయన ఆలోచన విధానాల్లో వచ్చిన మార్పు కానీ దాని ద్వారా ఆయన పూర్తిగా అన్ని అలవాట్లు మానుకుని చక్కగా సాత్వికాహారం మేతాహారం తీసుకుంటూ కుటుంబ వ్యక్తులందరినీ కూడా భార్య పిల్లలతో సహా మరి ఇటువంటి మంచి అలవాట్లు చేస్తూ ఉన్నారంటే ఎంతమంది ఏ విధంగా ఈ విధంగా ప్రభావితం అయిపోయి బయటకు వస్తున్నారు పత్రికి ద్వారా అది ఇప్పుడు ఆయన చెప్పేది ప్రతిదానికి ఆయన జీవితంలో జరిగేటటువంటి అత్యద్భుతాలన్నీ కూడా కేవలం భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే గురువు మీద అపారమైన భక్తి విశ్వాసాలు మనకు ఉంటాయో అది ఫిజికల్గా కాకపోయినా బట్ యాస్ట్రల్గా అయినా కానీ మనకు ఆ సపోర్ట్ ఉంటుంది ఒక డివైన్ పవర్ అనేది మన వెనకాల కొమ్ముగా చూస్తూ ఉంటుంది అది మన సవ్యమైనటువంటి మార్గంలో నడిపిస్తుందని చెప్పడానికి మరి సుబ్రహ్మణ్య గారి జీవిత అనుభవాలు ఇప్పటిదాకా మనం విన్నాం సో దయచేసి అందరూ కూడా చక్కగా మంచి శాఖాహారిగా జ్ఞానిగా మారుతూ మరి రోజు రెగ్యులర్గా పిఎంసీ ఛానల్ చూడటం ద్వారా మనం జ్ఞానవంతంగా అవుతున్నాం ఏ జ్ఞానం అయితే మనం స్వీకరించామో మన అనుభవాలన్నీ కూడా 10 మందికి చెప్పడం మన ధర్మంగా భావిస్తూ మరి ముందుకు వెళదామని చెప్పని చెప్తూ సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977700932